లోకేష్ చుట్టూ టీడీపీ ఢిల్లీ చుట్టూ లోకేష్ చంద్రబాబు అన్నీ తానే అంటూ నడిపించిన టీడీపీ ఇప్పుడు నెల రోజులకు పైగా ఆయన లేని లోటును చూస్తోంది చంద్రబాబు పని రాక్షసుడిగా ముద్రపడ్డారు పైగా ఎవరిని నమ్మరని అంటారు దాంతో ఆయన పార్టీని ఒంటి చేతితో నడిపించారు అలాంటి చంద్రబాబు జైలు గొడల మధ్యన నలుగుతుంటే పార్టీలో చాలా అయోమయమైతే నెలకొంది అని అంటున్నారు పార్టీలోని సీనియర్లంతా ఒకవైపు ఉంటే జూనియర్లంతా లోకేష్ చుట్టూ కనిపిస్తున్నారు అదే విధంగా రేపటి ఎన్నికలలో టికెట్ల కోసం ప్రయత్నం వారు అంతా కూడా ను మంచి చేసుకుంటున్నారు నిజానికి టీడీపీలో చంద్రబాబు చాలా వరకు నియోజకవర్గాలను సమీక్ష చేశారు ఆయన వందకు పైగా సీట్లలో అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి తొలి విడత సీట్లను తొందరలో అనౌన్స్ చేయాలని కూడా చంద్రబాబు అనుకుని ఉన్నారు కానీ విధి వక్రించి ఆయన గోడల మధ్యన పరిమితమయ్యారు దాంతో ఇప్పుడు చినబాబు టీడీపీకి కేంద్ర బిందువుగా మారుతున్నారు నిజానికి చూస్తే తెలుగుదేశం పార్టీకి ఏపీ ప్రెసిడెంట్గా అచ్చెన్నాయుడు ఉన్నారు అలాగే సీనియర్ పాలిట్ బ్యూరో మెంబర్గా యనమల రామకృష్ణుడు ఉన్నారు పూసపాటి అశోక్ గజపతి లాంటి వారు అయ్యన్న పాత్రుడు వంటి సీనియర్లు ఉన్నారు ఇక పొలిటికల్ యాక్షన్ కమిటీలో బాలకృష్ణ ఉన్నారు ఆయన తన కొత్త సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు మొదట్లో ఆయన వచ్చి హడావిడి చేసినా ఎందుకో సైలెంట్ అయి దూరం జరిగారని అంటున్నారు ఇక ఎంతటి సీనియర్ నేతలైనా చంద్రబాబు కుమారుడిగా లోకేష్కు ఉన్న అవకాశాలు వేరు కాబట్టి అంతా ఎవరి మటుకు వారిగా మౌనంగా ఉంటూ సమయానుకూలంగా స్పందిస్తున్నారు ఇక లోకేష్ ఢిల్లీ టు రాజమండ్రి చక్కర్లు కొడుతున్నారు లోకేష్కి చంద్రబాబుతో డైరెక్ట్ యాక్సెస్ ఉంది అనేక దఫాలుగా ములాఖాత్ అవుతున్నారు అయితే ఆయన చంద్రబాబు ఇచ్చిన దానిని పార్టీ పెద్దలకు బ్రీఫింగ్ ఇచ్చి ఆ దిశగా పార్టీని అందరితో కలిసి నడిపించే ప్రయత్నం అయితే చేయాలి కానీ లోకేష్ మాత్రం తన దగ్గరకు వచ్చిన వారితోనే తాను అన్నట్లుగా ఉంటున్నారు పైగా ఆయన ఢిల్లీలో ఉంటూ అందుబాటులోకి రావడం లేదు అన్న చర్చ మరోవైపు ఉంది మరోవైపు చూస్తే పార్టీ ప్రెసిడెంట్ కానీ లేక చంద్రబాబు నియమించిన పొలిటికల్ యాక్షన్ కమిటీ తరఫున కానీ ప్రకటించాల్సిన నిరసన కార్యక్రమాలను లోకేష్ ప్రకటిస్తున్నారు గత రెండు వీకెండ్స్లోనూ గంట కొట్టి సౌండ్ చేయడం లైట్లు ఆర్పడం వంటివి చేశారు ఇప్పుడు న్యాయానికి సంఖ్యలు అంటూ ఎవరికి వారిగా తమ చేతులకు సంఖ్యలు వేసుకుని నిరసన చేయాలని లోకేష్ ప్రకటించారు దీంతో పార్టీలో లోకేష్ ప్రకటనలే కీలకమవుతున్నాయి మరోవైపు ఇదే అదనుగా లోకేష్ చుట్టూ జూనియర్ నేతలు చేరి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే యత్నం చేస్తున్నారు ఎటో సీనియర్లు తమ పరిధిలో తాముంటే ఈ అవకాశాన్ని జూనియర్లు తీసుకుంటున్నారని అంటున్నారు చాలా చోట్ల టికెట్ల కోసం సీనియర్లు జూనియర్ల మధ్య వారు నడుస్తోంది ఇప్పుడు జూనియర్లు చిన్నబాబు కంటిలో పడి తమ సీట్ల కోసం ప్రయత్నాలను స్టార్ట్ చేశారని అంటున్నారు ఇంకోవైపు చూస్తే కొన్ని సీట్లలో కొత్తగా కొంతమంది నేతలు తమ కోసం ప్రయత్నం చేసుకునేందుకు కూడా లోకేష్ కంటిలో పడుతున్నారు మొత్తానికి ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు బయటకు వచ్చేలోగా లోకేష్ చుట్టూ ఉన్నవారు తమ సీట్ల కోసం చేస్తున్న ప్రయత్నాలతో పార్టీలో టికెట్ల వార్ కొత్త మలుపు తీసుకుంటుందా అన్న చర్చ అయితే వస్తోంది చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతో ఏ రకంగా జరుగుతుందో